స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో 3261 ప్రభుత్వ ఉద్యోగాలు, అర్హత 10వ తరగతి, ఇంటర్ డిగ్రీ, చివరి తేదీ 25 అక్టోబర్. ఈ జాబ్కు సంబంధించినటువంటి వెబ్సైట్ మరియు నోటిఫికేషన్ వివరాలు ఈ క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ SSC భారత ప్రభుత్వ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్ మంత్రిత్వ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. జాబ్ రీసెర్చ్ అసిస్టెంట్, కెమికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, గర్ల్స్ కేడెట్ ఇన్స్ట్రక్టర్, మల్టీటాస్కింగ్ స్టాఫ్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్, మెడికల్ అటెండెంట్, టెక్స్టైల్ డిజైనర్ తదితరాలు ఉన్నాయి. మొత్తం ఖాళీలు 3261 ఉన్నాయి. అర్హత పోస్టుల్ని అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు అనేది ఉంటుంది. వేతనం నెలకు 25,000 నుంచి 1,60,000 వరకు ఇస్తారు. ఎంపిక విధానం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ CBE. ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో ఉంటుంది. దీన్ని మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పరీక్షకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. దీనిలో 4 విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 1 గంట ఉంటుంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకి స్కిల్ టెస్ట్, టైపింగ్, డేటా ఎంట్రీ, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉంటుంది. విద్యార్హత స్థాయి ఆధారంగా ప్రశ్నపత్రం అనేది ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు జనరల్కు 100 రూపాయలు. మహిళలు, ఎక్స్ఆర్మీ, ఎస్సీ, ఎస్టీలకు ఎటువంటి ఫీజు అనేది లేదు. దరఖాస్తులకు చివరి తేదీ 25 అక్టోబర్. అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ని పూర్తిగా చదువుకొని అప్లై చేయండి. అలాగే మీకు ఏదైనా సందేహం ఉంటే ఈ పోస్ట్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.